2023 వరకు అనగా అల్లురామయ్య గారికి 100 ఇంకొక అకాడమీ స్థాపించి అది ముందుకు తీసుకెళ్లాలని అల్లురామయ్య గారి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆ రోజు మీ తలమాని గాని దీన్ని కొనసాగిస్తూ అల్లు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ కింద ఇంకొక కొన్ని మంచి కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటున్నాం. అల్లు అరవింద్ ఆయన అల్లు రామలింగయ్య కొడుకుగా తెలుసు, తర్వాత మెగాస్టార్ చిరంజీవి బావమరిదిగా తెలుసు, ఇప్పుడు అల్లు అర్జున్ తండ్రిగా తెలుసు. ఈ ముగ్గురికి అసలైన స్ట్రెంగ్త్ ఆయనే అనేది మాత్రం కొందరికే తెలుసు. చూడటానికి హాయిగా నవ్వుతూ నవ్విస్తూ అందరితో కలిసిపోయే అరవింద్ ఆలోచనల్లో మాత్రం ఎవరికన్నా గాని 100 అడుగులు ముందే ఉంటారు. యంగ్ జనరేషన్ కన్నా యంగ్గా ఆలోచించి ప్లాన్ చేస్తాడు. ఆహా అలాంటిదే. తెలుగు ఓటీటీ వస్తుందని ఎవరైనా అనుకున్నారా? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్లోనే ఓ రెవల్యూషన్ తీసుకొస్తోంది ఆహా. అడుగు వేయటమే లేటు, అడుగు పడిందా అది విజయమే తప్ప ఓటమి ఎరగదు. అంత గొప్పగా ఆలోచించి ప్లాన్ చేసి మరీ ఎగ్జిక్యూట్ చేస్తారు అల్లు అరవింద్. నిర్ణయం తీసుకోవడంలో కానీ ఒక విషయాన్ని జడ్జి చేయడంలో కానీ ఆయనకు తిరిగే లేదు. రాత్రి మాకెందుకయ్యా ఏవి అనవసరం, వద్దు తీసేయండి అన్నాను. అంటే అప్పటి వరకు తయారైన ఏవి మాత్రం వేసేసి మిగతా తీసినట్టున్నారు. ప్రారంభించేటప్పుడు ఎన్నో అనుమానాలు, ఎంతో శ్రమతో కూడి ఈ కొత్త పని ఒకటి చేస్తున్నాం, ఈ పనికి ఎంతటి రిజల్ట్ ఉంటుంది ఏమీ తెలియదు. నిజం చెప్పాలంటే కొంత భయంతో దూకి కానీ ధైర్యంతో ప్రయాణం చేస్తే తెలుగువారి సత్తా చూపించి మమ్మల్ని ఇక్కడ సుమారు 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గర ఒక నెలలో మమ్మల్ని నిలబెట్టబోతున్నారు. అందుకే గీతా ఆర్ట్స్ అనే పేరు కనపడితే చాలు హిట్ అని జనం ఫిక్స్ అయిపోతారు. ఆయన తీసిన సినిమాల్లో ఫ్లాప్ అనేది లేదు. ఎంతోమంది నటులకు తనే ఓపెనింగ్ సినిమా తీసి వాళ్ల కెరియర్ కిక్ఆఫ్ చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చిరంజీవితో సహా అల్లు అరవింద్ అభిప్రాయం కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆయన ఏం చెబితే అది జరిగి తీరుతుంది, అలా అంచనాలు వేస్తారు. చిరంజీవితో విజేత లాంటి సినిమా తీస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సినిమా సూపర్ హిట్ అయితే మళ్ళీ షాక్ అయ్యారు. ఏ హీరో ఇంట్రొడక్షన్ ఏ డైరెక్టర్తో బాగుంటుంది, ఆ హీరోకి ఏ స్టోరీ సెట్ అవుతుంది, అన్నీ మైన్యూట్గా అబ్జర్వ్ చేసి డిసైడ్ చేస్తారు. చరణ్కి చిరుత పూరి జగన్నాథ్తో, బన్నీకి గంగోత్రి రాఘవేంద్రరావుతో, ఇవి చూస్తే పైకి మామూలుగానే ఉంటాయి. కానీ అప్పటికే ఈ హీరోలిద్దరికీ ఉన్న గ్లామర్ని బట్టి, జనంలో యాక్సెస్ని బట్టి ఆ సినిమాలు ఫైనల్ అయ్యాయి. బ్లాక్ బస్టర్ ఇవ్వాలనుకోలేదు. ఈ హీరోలు ఓకే బాగానే చేస్తున్నారనిపించేలా చేశారు. టాలెంట్ను గుర్తించడంలో ఆయన ఎక్స్పర్ట్. ఎక్కడ ఏ మూల ఉన్నా గుర్తించి అవకాశం ఇస్తారు. పైగా అందరికీ తన దగ్గరే ఇవ్వరు. ఎక్కడైతే వాళ్ళు సెట్ అవుతారనుకుంటే అక్కడికే పంపిస్తారు. తర్వాత చరణ్తో మగధీర లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీశారు. పవన్ కళ్యాణ్తో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా తీసి ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మళ్ళీ జల్సా లాంటి హిట్ తీశారు. గజనీ సినిమా తమిళ తెలుగులో హిట్ కాగానే ఆ స్టోరీ మీద నమ్మకంతో అమీర్ ఖాన్తో హిందీలో చేశారు. అది 100 కోట్లు వసూలు చేసి ఆలిండియా బిగ్గెస్ట్ హిట్ అయింది. విజయ్ దేవరకొండతో గీతా గోవిందం లాంటి హిట్ ఇచ్చారు. ఆయన షెడ్యూల్ కూడా విచిత్రంగా ఉంటుంది. సినిమాలు తీయాలి కాబట్టి సినిమాలు తీయరు. ఒక హీరో నచ్చితే అతనికి ఎలాంటి కథ అయితే బాగుంటుందో చూసి సినిమా తీసేస్తారు. మంచి కథ దొరికితే దానికి హీరో ఎవరు కరెక్ట్గా చూసుకుని సినిమా తీస్తారు. గీతాస్లో ఏమున్నా కూడా ఇలా సరిచేస్తూ ఉంటాడు అన్నమాట. గీతాస్లో నేను ఇతర వ్యాపారాల్లో ఏ ఉండి నేను గీతాస్ కాన్సన్ట్రేషను కొంచెం తగ్గుతుందేమో అన్న టైంలో అతను వచ్చి గీతాస్కి హెల్ప్ చేస్తూ, నీకు శిరీషును బన్నీయే తెలుసు, ఇంకొకడు ఉన్నాడు బాబీ అని నాకు పెద్ద కొడుకున్నాడు త్వరలో వస్తున్నాడు. ఈ రెండూ లేకపోతే సైలెంట్గానే ఉంటారు తప్ప సినిమా తీరు. అందుకే ఆయన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీయే, ఇక్కడ ఎవరైనా ఒకటే అనేదే ఆయన కాన్సెప్ట్. గ్రూప్లు వర్గాలు ఇవేమీ పట్టించుకోరు. నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. అసలు బాలకృష్ణ యాంకరింగ్ అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అన్స్టాపబుల్ సాధించిన విజయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అల్లు అరవింద్ ఆలోచనలు అలాగే ఉంటాయి, ప్లానింగ్ అంతకంటే బాగుంటుంది. త్వరలో హైదరాబాద్ స్టూడియోను కూడా రెడీ చేయబోతున్నారు. క్యూబ్ సినిమా అనే డిజిటల్ ప్రొవైడర్ను కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. రీల్స్తో పని లేకుండా సర్వర్ ద్వారా సినిమా టెలికాస్ట్ చేసే టెక్నాలజీని దానితోనే వాడారు. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అక్కడ కూడా పక్కా అవసరమైన వారికే చేయడం, చేసిన సాయం కూడా పక్కాగా అందాల్సిన వారికి అందేలా చూసుకోవడం కూడా చేస్తారు. ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2019 అవార్డు ఆయనకు సోషల్ వెల్ఫేర్లో చేసిన కృషికి గాను ఇచ్చారు. వయసు ఎంత పెరిగినా లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ అదే షార్ప్ బ్రెయిన్తో డెసిషన్స్ తీసుకుంటూ
మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదిగిన అల్లు అరవింద్ గారు ఇండస్ట్రీని మరింత డెవలప్ చేస్తారని ఆశిద్దాం.